ఈరోజు ఈ వీడియోలో సన్ డైరెక్ట్ డిటిహెచ్ డిష్ టీవీ డిటిహెచ్ వీడియోకాన్ డిటిహెచ్ నుంచి వచ్చిన అన్ని సెటప్ బాక్సులు ఒకసారి చూద్దాం. ముందుగా సన్ డైరెక్ట్ డిటిహెచ్ చూసుకుంటే 2007లో ఈ సర్వీస్ లాంచ్ చేసినప్పుడు 480p స్టాండర్డ్ సెటప్ బాక్స్లను తీసుకురావడం జరిగింది. తర్వాత 2013లో 576 స్టాండర్డ్ బాక్స్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తర్వాత 2016లో హెచ్డి సెటప్ బాక్స్లను అమల్లోకి రావడం జరిగింది. తర్వాత 2017లో సన్ డైరెక్ట్ వాళ్ళు మొబైల్ సర్వీస్ యాప్ను గూగుల్ ప్లేస్టోర్లో లాంచ్ చేయడం జరిగింది కస్టమర్ల కోసం. 2019లో హెచ్డి ఛానల్స్ మరియు హెచ్డి సెటప్ బాక్స్లలో డాల్బీ అట్మాస్ వర్షన్ 5.1 డిజిటల్ ఆడియో సిస్టమ్ను యాడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ కొంచెం అప్డేట్ చేయడం జరిగింది. తర్వాత 2021లో స్మార్ట్ కార్డ్తో పని లేకుండా యూపీఐ పేమెంట్ సిస్టమ్ను సన్ డైరెక్ట్ వాళ్ళు అందుబాటులో తీసుకురావడం జరిగింది. కమింగ్ టు డిష్ టీవీ, ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ ఇండియన్ డిటిహెచ్ ఇదే. అయితే సర్వీస్ 2003లో లాంచ్ చేసినప్పుడు 322 సెటప్ బాక్స్లను అందుబాటులోకి రావడం జరిగింది. తర్వాత 2006లో 480p సెటప్ బాక్స్లను కూడా అమల్లోకి రావడం జరిగింది. తర్వాత 2010లో డిష్ ప్లస్ అనే 576p సెటప్ బాక్స్లు కూడా అమల్లోకి రావడం జరిగింది. తర్వాత 2014లో డిష్ ఎన్ఎక్స్ట్ డి సెటప్ బాక్స్లను అందుబాటులోకి రావడం జరిగింది. తర్వాత 2018లో డిష్ ఎన్ఎక్స్ట్ ప్లస్ హెచ్డి ప్లస్ సెట్ బాక్స్లో కూడా అందుబాటులోకి రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నీ నార్త్ ఇండియాలో అమ్ముడిపోయాయి, బట్ సౌత్ ఇండియాలో అంతగా డిమాండ్ లేదు డిష్ టీవీకి. కమింగ్ టు 2021, వీళ్ళు డిష్ స్మార్ట్ హబ్ 2K ఎండ్రాయిడ్ సెట్ బాక్స్లను కూడా లాంచ్ చేయడం జరిగింది. తర్వాత 2021లో ఇదే బాక్స్లో డాల్బీ అట్మాస్ వర్షన్ 5.1 ఆడియో సిస్టమ్ని యాడ్ చేయడం జరిగింది. తర్వాత 2017లో సబ్స్క్రైబర్ల కోసం డిష్ టీవీ వాళ్ళు 24x సర్వీస్ అందించేలా మై డిష్ యాప్ను లాంచ్ చేయడం జరిగింది. తర్వాత 2024లో అంటే ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్లో డిష్ స్మార్ట్ హబ్ 4K వర్షన్లో కావచ్చు. మరి వీడియోకాన్ డిటిహెచ్ సర్వీస్ గురించి మనం మాట్లాడుకుంటే 2008లో సర్వీస్ లాంచ్ చేసినప్పుడు 480p బాక్స్లను వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. తర్వాత 2012లో ఎస్డి సెంటర్ బాక్స్లను స్టార్ట్ చేయడం జరిగింది, అది కూడా 576 పిక్చర్ ఫార్మాట్లో. తర్వాత 2014లో హెచ్డి బాక్స్లను లాంచ్ చేద్దాం అనుకుంది, బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది కొంచెం లేట్ అవ్వడం జరిగింది. అయితే 2016లో హెచ్డి బాక్సెస్ అందుబాటులోకి కావడం జరిగింది. తర్వాత 2018లో 3D హెచ్డిఆర్ అనే సెటప్ బాక్స్ను వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ప్రైవేట్ డిటిహెచ్ కంపెనీ ఇండియాలో 3D ఫార్మాట్లో సెటప్ బాక్స్ను లాంచ్ చేయడం జరిగింది, బట్ ఇది పెద్దగా వర్కౌట్ అవ్వాలా. తర్వాత 2019లో ఆన్లైన్ సర్వీస్ కోసం మేక్ మై డిటిహెచ్ సర్వీస్ యాప్ను అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత డిష్ టీవీ లాగానే డిటిహెచ్ కూడా డిష్ 2K అండ్రాయిడ్ సెటప్ బాక్స్ను అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. అలాగే అందులో డాల్బీ అట్మాస్ వర్షన్ 5.0 ఆడియో సిస్టమ్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇక 2024 లేదా 2025లో డిటిహెచ్ వాళ్ళు 4K స్టాండర్డ్ బాక్స్తో పాటు 3D 4K బాక్స్ కూడా సక్సెస్ఫుల్గా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావచ్చు. బట్ సౌత్ ఇండియాలో వీడియోకాన్ డిటిహెచ్కి 25% మాత్రమే డిమాండ్ ఉండడం వల్ల మేబీ ఆ 3D సెటప్ బాక్స్ సౌత్ ఇండియాలో కావచ్చు, కాకపోవచ్చు. అయితే ఈ ఇయర్లో మార్చ్ 2nd నాడు డిష్ టీవీ మరియు డిటిహెచ్ మర్జింగ్ అవ్వడంతో డిష్ డిటిహెచ్ అనే సెటప్ బాక్స్ కూడా అందుబాటులోకి రావడం జరిగింది. బట్ ఛాన్స్ విషయంలో కొంచెం పాములో కావడం వల్ల ఈ సెటప్ బాక్స్లను కొంచెం పెండింగ్లో ఉంచారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.